ఐపీఎల్ 2020 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు మరో ఓటమి ఎదురైంది. డేవిడ్ వార్నర్ అద్భుత పోరాటంతో సూపర్ ఓవర్ కు దారి తీసిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది. ఫెర్గూస్ అద్భుత బౌలింగ్ కు సూపర్ ఓవర్ లో 3 బంతులు ఆడిన హైదరాబాద్ 2 పరుగులు చేసి వికెట్లు కోల్పోయింది. ఫస్ట్ బాల్ కే వార్నర్ క్లీన్ బౌల్డ్ కాగా అబ్దుల్ సమద్ సెకండ్ బాల్ కు క్విక్ డబుల్ తీసి 3వ బాల్ కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రషీద్ వేసిన ఓవర్ లో కేకేఆర్ 4 బంతుల్లో 3 పరుగులు చేసి సునాయాసనంగా గెలుపొందింది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 రన్స్ చేసింది. ఇయాన్ మోర్గాన్, దినేష్ కార్తిక్ రాణించారు. హైదరాబాద్ 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు మంచి శుభారంభం దక్కింది. కేన్ విలియమ్సన్, బేర్ స్టోలను ఓపెనర్లుగా పంపిస్తూ ఆరెంజ్ ఆర్మీ చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. పవర్ ప్లేలో ధాటిగా ఆడిన ఈ జోడీ వికెట్ నష్టపోకుండా 58 పరుగులు చేసింది. అయితే నిలకడగా ఆడుతున్న హైదరాబాద్ ను ఫెర్గ్యూసన్ దెబ్బతీశాడు. ఫెర్గ్యూసన్ తాను వేసిన తొలి ఓవర్లో విలియమ్సన్ ను అవుట్ చేయగా తర్వాత ప్రియం గర్గ్, మనీష్ పాండేలను పెవిలియన్ కు పంపాడు. ఈ దశలో కెప్టెన్ వార్నర్ చివరి వరకు ఉండటం, అబ్దుల్ సమద్ కూడా ధాటిగా ఆడడంతో సన్ రైజర్స్ గెలుస్తుందనిపించింది. విజయం కోసం చివరి 2 ఓవర్లలో 30 పరుగులు చేయాల్సి ఉండగా సమద్ భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అవ్వడంతో ఉత్కంఠ పెరిగింది. ఇక చివరి ఓవర్లో విజయానికి 17 రన్స్ అవసరం కాగా రసెల్ తొలి బంతిని నోబాల్ గా వేశాడు. దీంతో ఫ్రీ హిట్ రాగా రషీద్ ఖాన్ కొట్టిన షాట్ నేరుగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ చేతిలో పడింది. అనంతరం వార్నర్ 3 ఫోర్లు కొట్టి క్విక్ డబుల్ తీశాడు. దాంతో ఆఖరి బంతికి 2 పరుగులు అవసరమయ్యాయి, కానీ సింగిలే రావడంతో మ్యాచ్ టై అయింది. ఈ గెలుపుతో కోల్కతా పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో కొనసాగుతుండగా సన్ రైజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు NH9. Thank you.